నమస్కారం, జై శ్రీరామ్. సరే, ఈ పాత గ్రామోఫోన్ రికార్డు తిరుక్కుంటే తిరుక్కుంటే ఇరుకుతుంది, ఇరికి మళ్ళీ మొదటికి వెళ్ళి ప్లే అవుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడనే ఇరుకుతుంది. ఈ కేసీఆర్ ప్రెస్ మీట్ల మాదిరి ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మీద మళ్ళీ అదే పనికి మళ్ళీ చర్చ. దుబ్బాక ఎలక్షన్లో అదే చర్చ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అదే చర్చ. నీ అల్లుడిది దౌడపనులు రాలినాయి దుబ్బాకలా, ఇంకా సిగ్గొస్తలేదు నీకు. నీ భాష బాగుండేనయ్యో ఇవాళ కేసీఆర్ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, నీ భాష బాగుండే ఫర్ చేంజ్ చేయాలా. సరే, సబ్జెక్టులోకి రాజకీయాలకి వెళ్ళకంటే ముందు ఈ నూతన ఎలక్ట్రిసిటీ డ్రాఫ్ట్ బిల్లులో మనకి క్లాస్ 4.7 పేజ్ 3 of 18 దీంట్లో ఈ క్లాస్ ఒక్కటే చదువుతానండి, అందరికీ అందరు వినాలి దయచేసి. In order to attain the key objective of loss reduction in electricity distribution, the scheme envisages providing funding through gross budgetary support for the installation of prepaid smart meters under TOTEX pattern and in a machine mode in the first phase. All electricity divisions of 500 Amrut cities with AT and C losses 15% greater than 15%. Second, all union territories. Third, all MSMEs and all other industrial and commercial consumers. Establishment offices of block level and above. Institutions with high losses. Okay. Prepaid smart metering for remaining consumers would be taken up by the respective DISCOMs in a phased manner subsequently. Ippudu vinandi. Looking at the scattered nature of agriculture connections and their remoteness from the habitations, as well as their proposed solarization under KUSUM, the smart meters need not be installed in agriculture connections. మీటర్లు అగ్రికల్చర్ కనెక్షన్స్కి ఇన్స్టలేషన్ చేయాల్సిన అవసరము లేదు. పేజ్ 3 క్లాజ్ 4.7 మై డియర్ చీఫ్ మినిస్టర్ గారు, ఓకే మీరు ఫ్రీ పవర్ ఇస్తున్నారు, ఇస్తామని చెప్పి గద్దెనెక్కినరు, మీరు ఇయ్యాలే. మీరు రజకులకి మన బార్బర్ షాప్స్కి లాండ్రీ షాప్స్కి జిహెచ్ఎంసీ సమయంలో హామీలు ఇచ్చిండ్రు, ఇది ఇంకా డ్రాఫ్ట్ ఏది బిల్ రూపకంగా రాలేదు. మీకు ఏం ఆపింది, ఇప్పటి వరకు ఎందుకు ఇస్తలేరు? ఇది వచ్చినాక కూడా మిమ్మల్ని ఎవరు ఆపరు. ఎస్సీలకి ఎస్టీలకి మీరు సబ్సిడీ ఇస్తున్నాము అంటున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? ఏ ప్రభుత్వం, ఏ సెంట్రల్ గవర్నమెంట్, ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్సిడీలు ఇవ్వద్దని చెప్పజాలదు. మా ప్రభుత్వం కూడా చెప్తలేదు. రైతులకి ఏడ కూడా మీటర్ పెట్టాలని ఇందులో లేదు, పెట్టద్దనే ఉన్నది ఇంకా అగ్రికల్చర్ సెక్టర్లో. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి, సింపుల్గా అడుగుతా ఉన్నా నేను, ఇది ఎందుకు తెస్తున్నారంటే, నువ్వు జెన్కో ట్రాన్స్పో ఈ ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకుంటా, అప్పులు తెచ్చుకుంటా, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి ఇవ్వాలో నువ్వు ఇచ్చుకుంటున్నావు, అప్పులు తెస్తున్నావు, ఇస్తున్నావు, సొమ్ము ఒకటిది సోకొక్కడిది. నువ్వు తెచ్చిన అప్పులకి, నువ్వు ఇచ్చే సబ్సిడీలకి నెల నెల పైసలు కట్టాలి అంటది బిల్లు, అంతే, ఇంకేం లేదు. అన్నీ నువ్వేదో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నట్టు, విపరీతంగా జనరేషన్ పెంచినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయినాక. ఇంకోటి ఏమన్నాడండి వీళ్ళట, అందరూ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనాలా? మన శ్రీశైలం ప్రాజెక్టులు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, మన ఎక్కడెక్కడెక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతున్నదో అవన్నీ కాకుండా కొన, అట్లా లేనే లేదు. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి పెంచుకోండి, రానున్న కాలంలో మేము ఎక్కువ వాడతాము అని ఉన్నది ఇలా. ఇది ఇంతకుముందు కూడా అయినాయా, ఈ లొల్లంతా అయిపోయింది మనది. నువ్వు మళ్ళా నువ్వు గదే పాత గ్రామోఫోన్ రికార్డు లెక్క పెడుతుంటే ప్రజలు ఊకే నువ్వు చెప్పిందే నమ్ముతారు అనుకోకు. దుబాక్కల బుక్క బోర్ల పడ్డావు, జిహెచ్ఎంసీల బుక్క బోర్ల పడ్డావు, హుజరాబాద్ల దొడ్డు బియ్యం సంగతి రైతులని తప్పుదోవ పట్టిస్తేందుకు ప్రయత్నం చేసి ఆడ బుక్క బోర్ల పడ్డావు. రానున్న కాలంలో కూడా పూర్తిగా బుక్క బోర్లనే పడతావు నువ్వు. అది మా జిమ్మేదారి, మేము చేస్తాం, అట్లనే చేస్తాం. పాపం ఆయన జర్నలిస్ట్ మిత్రుడు ఒకటే ప్రశ్న అడిగిండు, నీ గంటసేపు సోది అయిపోయినాక, నీ ప్రెస్ మీట్ అయిపోయినాక ఒకటే క్వశ్చన్ అడిగిండు, సార్ ఈ బిల్లుల ఏడన్నా సబ్సిడీలు ఇవ్వొద్దని ఉన్నదా సార్ అని అడిగిండు. దానికి జవాబు ఇవ్వచ్చు కదనే, ఏడన్నా ఉంటే ఇప్పుడు నేను ఒక క్లాస్ చదివిన, మరి నువ్వు చదవని ఉంటివి. భూ అని ఎగవడం ఎందుకు, లబోదీభవన్ ఎందుకు ఎగవడ్డావు, భయపెట్టించినావు ఎందుకు,
చదువుకోవా నువ్వు చదువుకో, నీకు చదువురాదా, నీకు ఇచ్చిన కాపీ ఏంటికి, మరి నువ్వు చదువుకుంటే క్లాస్ చదువు, ఏ క్లాస్లో ఉన్నదో సబ్సిడీలు ఇవ్వద్దని. బాజాప్త బిడ్డ, రైతులకి మన రజకులకి మన అదే బార్బర్ షాపు లాండ్రీ షాప్ ఇద్దరికి ఆ సోదరులందరికీ ఎస్సీలకి ఎస్టీలకి సబ్సిడీలు ఇవి కంటిన్యూ చేయాలి. అవన్నీ వాగ్దానాలు చేసే ఎక్కినావు నువ్వు, కానీ డిస్కామ్లకి పైసలు కట్టే నెల నెల ప్రతి నెల పైసలు కట్టి రాష్ట్రాన్ని అప్పులలో ముంచకు. గది రెండో విషయం. ఇక ఇంకేమంటున్నది ఈ ఇదే బిల్ ఏమంటున్నదండి, మీ పవర్ ఉత్పత్తి పెంచుకోండి, ఏది మన శ్రీశైలం లాంటి ప్రాజెక్టులలో పవర్ ఉత్పత్తి పెంచుకోండి, ఇంకా రెన్యూవలబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అనండి విండ్ పవర్ అనండి ఇవన్నీ కూడా ఇటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ పెంచుకుంటానికి కొత్త టెక్నాలజీ కూడా మేము ఇంపోర్ట్ చేస్తున్నాము అంటున్నది. అది స్టేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కేంద్రం ఆ టెక్నాలజీని. ఫైనల్గా ఏమవుతుందంటే ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీలు ఎందుకు వేస్తున్నారంటే గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఆబ్లిగేషన్ కోసం, మన కాలుష్యం తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఆబ్లిగేషన్ అంతర్జాతీయ ఆబ్లిగేషన్ ఉన్నది కాబట్టి చేస్తున్నాం. ఇది ఫైనల్గా ఇవన్నీ ఇటువంటి ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీ తోటి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీలా ఫైనల్గా మనకి ఎంత రేటు ఒక యూనిట్ ఎంత రేట్కి అయితే వస్తున్నదో అది తగ్గుతుంది. ఇంకా అంత చాలా దూరదృష్టితోటి మోదీ సర్కార్ పనిచేస్తున్నది. మోదీ సర్కార్ తన దూరదృష్టితో పనిచేస్తున్నది చాలా దూరం వరకు పనిచేస్తుంది బిడ్డ. నువ్వు ఇంకా నువ్వు ఇప్పుడు దిగిపోతావు సంవత్సరం అయినాక, దాని తర్వాత మంచం ఎక్కుతావు, ఇంకా పదేళ్ళు అయినాక కూడా మోదీ సర్కారు బీజేపీ సర్కారే ఉంటుంది దేశంలో, నువ్వేవి పీకలేవు. ఇక మునగాడు శేషి నిర్వాహకం జాలక ఈ 8 ఏళ్ళీడ అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద కూడా కమెంట్ చేస్తా ఉన్నానండి. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాత చింతకాయ పచ్చడి అయిపోయిందట. ఆయన మాటలు, ఆయన పొగురు, ఆయన అహంకారము, ఆయన కుల అహంకారము ఇవన్నీ చూడండి మీరు. మరి ఈడ కూడా ఒకటి రెండు క్వశ్చన్లు అడుగుతా నిన్ను. ఈ దిక్కుమాల పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు మిడికిరు కదా, ఈసారి 9 మంది మిడికిర్రు. పోయినసారి 11-12 గెలిచిండ్రు, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని మళ్ళా ఆ టీడీపీ వాళ్ళని అందరిని కొనుక్కుంటివి. ఓ 14కు ఎంతనో చేరిండ్రు మీరు, 14-15కు చేరిరు పోయినసారి. నువ్వు ఇంతగానం ఆయన ఒక మీడియా మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు నేను అడిగితే మరి నీకు ఏం నచ్చలేదు రాజ్యాంగం అంటే పరపర ఉడితివి, రాజకీయాలు చేతివి, ఎస్సీలు 19% దాకా పెరిగిండ్రు, రిజర్వేషన్ పెంచాలంటివి, యువకులకు ఏదో అంటివి, ఇంకేదో అంటివి, ఇంకేదో అంటివి. మరి నీ ఎంపీలు నీ పార్టీ నువ్వు ఇన్ని ఏళ్ళ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒక్కటన్నా సవరణ ప్రతిపాదించిరానే ఆ పార్లమెంట్లో.